ఘునందన్ గారు లాభమా నష్టమా దేశానికి దానికి లాభ నష్టాలు ఉండవు ఎన్నికలు అనేటి ప్రజా శ్రేయస్సు కోసం జరుగుతాయి ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తి యొక్క పాలన ఎట్లుందని ప్రజలు తమ తీర్పు ఇవ్వడానికి ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటి ఎన్నికలు సో ఎన్నికల విషయం లోపల రకరకాల పార్టీలకి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు వ్యక్తుల మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు సుమారు నూట యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో రకరకాల వ్యక్తులకు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మూర్ఖంగా దాన్ని వ్యతిరేకిస్తామనం మాత్రం నేను తప్పు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి దేశానికి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి దీప గారు మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇన్ని టీవీలు లేవు ఇన్ని యూట్యూబులు లేవు ఇన్ని పేపర్లు లేవు ఇంతమంది విశ్లేషకులు లేరు ఇంతమంది మేతావులు లేరు అయినా జనం దేశమంతా ఒకటేసారి అసెంబ్లీకి పార్లమెంట్కి ఓట్లు వేసేడు వేసిండ్ర పంతొమ్మిది వందల యాభై రెండులో వేసిండ్రు పంతొమ్మిది వందల యాభై ఏడులో కూడా వేసిండ్రు పంతొమ్మిది వందల అరవై రెండులో వేసిండ్రు పంతొమ్మిది వందల అరవై ఏడులో కూడా వేసిండ్రు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో అక్షరాస్యత తక్కువ ఉన్నప్పుడు టీవీ ఛానళ్ళు లేనప్పుడు చైతన్యవంతమైనటువంటి ఇంత గొప్ప చర్చలు లేనప్పుడు ప్రజలు విఘ్నతతోటి శాసనసభలకి పార్లమెంట్లకి డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలు ఎన్నుకున్నారు కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం గెలిచింది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కదా తల్లి అంత గొప్పగా ప్రజలు పంతొమ్మిది వందల యాభై రెండులోనే తమ విచక్షణని ప్రదర్శించిన ఈ గడ్డ మీద మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత జమిలీ ఎన్నికలు అనేటువంటి అంశం వస్తే ఎవరిని తప్పు పట్టాలనుకుంటున్నారు మీరు ప్రజల్ని తప్పు పట్టాలనుకుంటున్నారా ప్రజలకు ఏ పార్టీ వేయాలని తెలియదా ఎమ్మెల్యేకి ఒక్కోటు ఎంపీకి ఒక్కొక్క ఎక్కుపోదురా ఇంతకుముందు తెలంగాణలో కూడా జమిలీ ఉండే కదా కేసీఆర్ గారు అంటే అంటే వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కదా ఆయన అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలను వేరువేరు చేసి చూపెట్టింది అంతకుముందు రెండు కలిపి ఒకటేసారి జరుగుతుంటుండే కదా ఆంధ్రప్రదేశ్లో జరుగుతలేవా జరుగుతున్నాయి కదా చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కదా సో జమి ఏదో ఇలా కొత్తగా నరేంద్ర మోడీ గారు తెచ్చిరా ఇంతకుముందు ఈ దేశ ప్రజలు ఎప్పుడు అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకటేసారి ఓట్లేయలేదా నాలుగు సార్లు వేసిరు తల్లి ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు వేసారు ఇప్పుడు పైత్యం ప్రజలకు లేదు ప్రజలు చాలా మంచోళ్ళు చాలా విఘ్నులు చాలా మేధావులు గొప్పగా ఆలోచిస్తారు ఎవరికి ఎప్పుడు కర్రగాల్చి వాతావేటాలో ప్రజలకు తెలిసినంత ఎవరికి తెలియదు దుర్మార్గం ఏంది రాజకీయ పార్టీల పంచాయతీ రాజకీయ నాయకుడుగా దుర్మార్గులు రాజకీయ పార్టీల ఆలోచన విధానాన్ని తప్పు నరేంద్ర మోడీ గారి మనం వ్యతిరేకించాలి ఇదే వ్యతిరేకించాలిఖత్వం నిజంగా ఇట్లాంటి ఆలోచన తీరుతోనే వ్యతిరేకి చెప్పండి పంతొమ్మిది వందల యాభై రెండులో జనం వేయగలిగినప్పుడు యాభై ఏడులో వేయగలిగినప్పుడు అరవై రెండులో వేసినప్పుడు అరవై ఏడులో వేసినప్పుడు దీప గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏలేరా ప్రజలు ఇంత టెక్నాలజీ పెరిగి అప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఏర్పడలేదు ఉంటే ప్రాంతీయ ఉంటే మీకు వచ్చిన నష్టమైంది ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల మీకు వచ్చిన నష్టమేందో అంటున్నారు ఏం నష్టం లేదు ఎవరి సిద్ధాంతం అని చెప్పుకుంటారు ప్రజల్ని మీరు అమాయకులుగా చూడకండి దయచేసి మీరు ఇంత రోజు పొద్దున్నేస్తే టీవీలు పెట్టి ఇంత చైతన్యం చేస్తున్నారు కదా ప్రజల్ని మీరు ఇన్ని చర్చలు పెట్టి ప్రజలకు ఏది మంచి ఏది చేయడం అందజేస్తున్నారు కదా ఇంకా ప్రజలు అమాయకులను ఎందుకు అనుకుంటున్నారని ప్రజలు చాలా విఘ్నులు దేనో టు ఓట్ అండ్ టు ఓట్ అండ్ వేర్ టు ఓట్ అనేది కూడా తెలుసా పల్లెటూర్లలో మీరు చూడరు ఎప్పుడన్నా పోలింగ్ అయిన తెల్లారి పేపర్లో ఫోటోని తీసి చూడు తొంభై ఏళ్ళ వృద్ధుల వచ్చి వేస్తుంది మంచం మీద ఎత్తుకొని వస్తే చేసిపోతుంది ఓటు కాళ్ళు చేతి విరిగిపోతే స్ట్రెచ్చర్ మీద వచ్చి ఓటు వేసిపోతారు మీ బంజారా హిల్స్ వాళ్ళు జూబ్లీ హిల్స్ వాళ్ళు సెలవు వచ్చిందని పోయి ఆడేడ మాల్లల్లో కూర్చుంటారు ఓట్లు సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ ఈ డెమోక్రసీ పరిడ వెలుతుందంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తొంభై ఏళ్ళు అవ్వ కూడా చెప్తుంది బిడా నేను ఓటు వేయకపోతే అవ్వ ఎందుకు ఈ కష్టం నీకు ఇంత పెద్దదానికి నీకు ఎందుకు వచ్చినావు అంటే బిడ్డ నేను ఓట్ జనాభా లెక్కలలో లేన టోన్ అని చెప్తాది అవ్వ ఆ అవిధ అవ్వకున్నటువంటి ఇంగిత జ్ఞానం మిగతా ఉండాలని కోరుకుంటున్నా నేను ఇంకా అవ్వ తొంభై ఏళ్ళ ముసలవ్వ ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ అనేది ఓటేసేటువంటి శక్తి ఉన్నప్పుడు ఈ దేశ ప్రజలకు ఓటేస్తేందుకు ఇది లేదు జమిలీ వస్తే ఎవరికి నష్టం ఎవరికి అవుతుంది జమిలీ వస్తే ఎందుకు భయపడుతున్నారు జమిలీకి ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నాలుగు సార్లు జరిగినాయి అంటే ఇరవై సంవత్సరాలు జమిలీ ఎన్నికలు జరిగితే ఇబ్బంది కాలేదు కాంగ్రెస్ చేస్తే మంచిది బీజేపీ వస్తుంది అమ్మ మోడీ గారికి పేరు వస్తుంది నో 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 ఎందుకు వద్దంటున్నావు చెప్పండి ఏముండదు ఎందుకు వద్దంటున్నావు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు వాట్ ఈస్ రాంగ్ విత్ యువర్ ఐడియాలజీ అది చెప్పు అంటున్నాను నేను దాని మీదే చర్చ పెట్టండి ఎస్ విఆర్ రెడీ ఫర్ డిబేట్ డిబేట్ చేద్దాం డెమోక్రసీని బతికిద్దాం ఇంకా మెరుగ్గా డెమోక్రసీ ఉండేలాగా చూద్దాం కానీ గుడ్డిగా గుడ్డెద్దు సైనా పడ్డట్టు ఇది బీజేపీ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి మనం వ్యతిరేకించాలి ఇదే మూర్ఖత్వం మోడీ గారిని ప్రపంచం మెచ్చుకుంటుంది నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని లేకుండా ప్రతి దేశం పొగుడుతుంది నరేంద్ర మోడీ గారిని మీకేమైంది కన్నుజుని చూడలేని కబోదుల్లాగా ఈ దేశ హితాన్ని కోరుకోలేనటువంటి జార్జ్ సొరైన్ లాంటి మూర్ఖులగా అంత ఎందుకు వాడుతారు పేమెంట్ ఆర్టిస్టులుగా మేతావులుగా అని నేను ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తాను